వైసీపీ అధినేత ఏపీ సీఎం పులివెందుల పులికి భయం పట్టుకుంది. పులివెందుల్లో ఓడిపోబోతున్నాడంటూ పీకే టీం ఇచ్చిన రిపోర్టుతో ఏం చేయాలో పాల్పోవడం లేదు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న బీటెక్ రవిని అర్ధరాత్రి కిడ్నాప్ చేసి ఎన్కౌంటర్లో లేపేయాలని చూశారు. పులివెందుల్లో ఎవడైనా పోటీ చేస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు, కానీ అవి ఫలించలేదు. అదృష్టవశాత్తు విషయం మీడియాకు తెలియడంతో ఆయన బతికిపోయారు. బీటెక్ రవిని అరెస్టు ఎందుకు చేశారు అనే విషయాన్ని గనక మనం పరిశీలిస్తే, అలాంటి కేసుల్లో గనక రాష్ట్రంలో అందరినీ అరెస్ట్ చేస్తే దాదాపు 360,000 మంది జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. 10 నెలల కిందట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా అక్కడ కడప విమానాశ్రయంలో దిగినప్పుడు బీటెక్ రవి కొంతమంది అనుచరులతో స్వాగతం పలకడానికి వెళ్లారు. అక్కడ కొద్దిగా తోపులాట జరిగింది, జనం విపరీతంగా వచ్చారు. ఆ కేసు అప్పట్లో కేసు నమోదు చేశారు, తర్వాత ఇంటికి పంపించారు. తర్వాత తాజాగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలతో బీటెక్ రవిని లేపేయండి అంటూ వచ్చిన ఆదేశాలతో ఇక పోలీసులు రంగంలో దిగారు. పోలీసులు ఎలాగూ వైసీపీ అధికార ప్రతినిధులే కాబట్టి వైసీపీ అధినేత ఏం చెప్తే అది చేయాలి. అర్ధరాత్రి బీటెక్ రవిని కిడ్నాప్ చేసి పోలీస్ డ్రెస్లో కూడా లేకుండా ఉన్న వ్యక్తులు కిడ్నాప్ చేసి ఒక బూత్ బంగ్లాలో పెట్టి నెత్తి మీద తుపాకీ పెట్టి పులివెందుల్లో పోటీ చేయాలంటే నువ్వు బతికి ఉండాలి కదా, చంద్రబాబు నాయుడు కేసులు వాదిస్తున్న సిద్ధార్థ లోద్రా వైఎస్ సునీత కేసు కూడా చూస్తున్నారు, వైఎస్ సునీతని పోటీలో దింపాలని సిద్ధార్థ లోద్రా మీకేమైనా రాయబారం నడుపుతున్నారా అంటూ బీటెక్ రవిని తీవ్రంగా బెదిరించారు, కొట్టారు, చిత్రహింసలు పెట్టారు. పులివెందుల నుంచి నువ్వు హైదరాబాద్ మారి అక్కడే నివాసం ఉండాలి, పులివెందులు వచ్చావంటే నిన్ను లేపేస్తాము, ఇదే నీకు చివరి ఛాన్స్ అంటూ మాకు ఆదేశాలు వచ్చాయి ఎన్కౌంటర్ వేసేస్తామంటూ బెదిరించారు. అయితే ఎప్పుడైతే బీటెక్ రవి మొబైల్కి ఫోన్స్ వెళ్ళడం లేదో ఆ వెంటనే మీడియా అప్రమత్తమైంది. ఎలాగూ పులివెందుల్లో వైఎస్ సునీత కానీ బీటెక్ రవి కానీ రంగంలోకి దిగబోతా ఉన్నారు. వైఎస్ సునీత టీడీపీలో జాయిన్ అవుతారా లేదంటే జనసేన నుంచి పోటీ చేస్తారా అనేది క్లారిటీ లేకపోయినా వైఎస్ సునీత పోటీ చేయటం మాత్రం గ్యారంటీ. వైఎస్ సునీత పోటీ చేస్తే బీటెక్ రవి తప్పుకోవచ్చు, బీటెక్ రవి పోటీ చేస్తే సునీత కడప ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కడప పులివెందుల్లో వైసీపీ అధినేతకు పెద్ద కష్టమే వచ్చి పడింది. వైనాట్ 175 అని ప్రతి మీటింగ్లో చెప్తూ ఉన్నారైతే పులివెందుల కడపలో గెలవడమే ఇంత గడ్డు పరిస్థితి ఉన్నప్పుడు ఇక వైనాట్ 175 అంటే జనం నవ్వే అవకాశం ఉంది. అందుకే బీటెక్ రవిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఆయన్ని కిడ్నాప్ చేసి ఎన్కౌంటర్ అయ్యాలని చూశారు. ఎప్పుడైతే ఆయన ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయిందో వెంటనే మీడియా అలర్ట్ అయింది. బీటెక్ రవి కిడ్నాప్ అంటూ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో 8 ఛానల్స్ అడావిడి జరగడంతో ఎన్కౌంటర్ చేయబోయే 5 నిమిషాల ముందు ఆదేశాలు వచ్చాయి ఆపేయమని. లేదంటే ఈ పాటికి బీటెక్ రవికి 7వ రోజు 8వ రోజు అయిపోయేది. ఇక ఎలాగూ తాజాగా ఆ కేసు ఆ పాత కేసు నిలబడదు కాబట్టి ఎప్పుడో 16 సంవత్సరాల కిందట క్రికెట్ బెట్టింగ్ పెట్టాడట, ఆ కేసు ఒకటి పెండింగ్లో ఉంది, దాన్ని బయటికి లాగి 333 సెక్షన్ ఏదో పెట్టి కోర్టులో వేస్తే 14 రోజులు రిమాండ్ వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ బెట్టింగ్లు తర్వాత తోపులాట్లు ఇలాంటి కేసులు కనుక వెలికి తీస్తే వాళ్ళందరిని అరెస్ట్ చేసి కోర్టులో వేసి కోర్టులు కనుక 14 రోజులు రిమాండ్ ఇస్తే 360,000 మంది జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. రాబోయే రోజుల్లో బీటెక్ రవిని మరింత వెంటాడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా నిలవాలి, బీటెక్ రవి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
24 గంటలు ఆయన లైవ్ పెట్టుకుంటే మంచిది. ఏ క్షణంలో ఎవరో చెత్తు పోతారో తెలియదు, లేపేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బీటెక్ రవిని ఎన్కౌంటర్ చేయాలని చూసారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.